దాయాదుల సమరానికి సమయం దగ్గర పడుతోంది ప్రపంచకప్ వేదికల్లో తిరుగులేని భారత్ మరోసారి పాకిస్తాన్తో తలపడేందుకు రెడీ అయింది ధనాధన్ మ్యాచ్లో ఎదురులేని భారత్ మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతోంది తొలి మ్యాచ్లోని బాబర్ జట్ ను ఓడించి శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన కొట్టి ఫార్మెట్ లో ఎదురులేని భారత్ భారత్ పాక్ మధ్య ఐదు మ్యాచ్లు ఒక్కసారి కూడా గెలవని పాకిస్తాన్ ఐదింట్లోనూ దాయాదికి భంగపాటే ఆరోసారి గెలుస్తామంటున్న కోహ్లీ సేన ధనాధన్ పోరులో ఆసక్తికర మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది భారత్ పాక్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులే మ్యాచ్ లోనూ ఉండనున్నాయి నరాలు తెగే ఉత్కంఠ మధ్య కీలక సమరం సాగనుంది ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్తాన్ ఐదు సార్లు తలపడ్డాయి ఒక్కటంటే ఒక్కసారి కూడా పాక్ కు విజయం దక్కలేదు ప్రతి మ్యాచ్ లో భారత జట్టు ముందు పాక్ తేలిపోతుంది ఒత్తిడిని ఎదుర్కోలేక చేతులెత్తేస్తోంది భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఎక్కువగా పాకిస్తాన్ గెలుపొందింది అయితే ప్రపంచ కప్ మ్యాచ్ల్లో మాత్రం పాకిస్తాన్ కు ఒక్క విజయం కూడా దక్కలేదు మ్యాచ్ జరిగిన ప్రతిసారి టీమిండియాదే పై చెయ్యి వన్ డే వరల్డ్ కప్ లో సహా టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ దాయాది జట్టుపై భారత్ ఆధిపత్యం చలాయించింది రెండు వేల ఏడులో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లో భారత్ పాక్ తలపడ్డాయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ఉతప్ప యాభై ఎంఎస్ ధోని ముప్పై మూడు పరుగులు చేశారు దీంతో తొమ్మిది వికెట్లకు నూట నలభై ఒక్క స్కోర్ వద్ద భారత్ ఇన్నింగ్స్ ను ముగించింది అనంతరం లక్ష చేతనలో మిస్బాబుల్ హక్ రాణించడంతో నూట నలభై ఒక్క పరుగులే చేయగలిగింది పాక్ మిస్బా రన్అట్ కావడంతో మ్యాచ్ బాల్అవుట్ కు దారితీసింది బాల్అవుట్ లో మన వాళ్లు ముగ్గురు వికెట్లు పడగొట్టారు వీరేంద్ర సెహ్వాగ్ హర్భజన్ సింగ్ రాబిన్ ఉతప్ప వికెట్లు తీశారు పాక్ బౌలర్లు మాత్రం విఫలమయ్యారు దీంతో మూడు సున్నా తేడాతో బాల్అవుట్లో టీమిండియా విజయం సాధించింది గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ ను గెలిపించినంత పనిచేసిన మిస్బావుల్ హక్ ఫైనల్లోనూ తన జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించాడు అయితే భారత్ ముందు తలవంచక తప్పలేదు తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి నూట యాభై ఏడు పరుగులు చేసింది గౌతమ్ గంభీర్ డెబ్బై ఐదు రోహిత్ శర్మ ముప్పైతో రాణించారు అనంతరం నూట యాభై ఎనిమిది పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ నూట యాభై రెండు పరుగులకే ఆల్అౌట్ అయింది ఆఖరి ఓవర్ లో పదమూడు పరుగులు అవసరం కాగా జోగిందర్ శర్మ తొలి బంతిని వైడ్ వేశాడు రెండో బాల్ కు పరుగులేమీ రాలేదు మూడో బంతిని ని మిస్బాస్ సిక్స్ గా దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో ఆరు పరుగులు సాధించాల్సి వచ్చింది అయితే జోగిందర్ వేసిన నాలుగో బంతిని ని స్కూప్ చేయగా షార్ట్ ఫైన్ లెగ్ లో ఉన్న శ్రీకాంత్ క్యాచ్ పట్టడంతో తొలి టీ ట్వంటీ కప్ ను ధోని సేన ముద్దాడింది రెండు వేల పన్నెండులో చిరకాల ప్రద్యర్థులు మరోసారి తలపడ్డారు తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో పాక్ పై టీమిండియా ఘన విజయం సాధించింది తొలుత పాక్ ను నూట ఇరవై ఎనిమిది పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది విరాట్ కోహ్లీ డెబ్బై ఎనిమిది పరుగులు చేసి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ లో సూపర్ టెన్ కి భారత్ చేరుకుంది అదే గ్రూప్ లో పాకిస్తాన్ ఉండటంతో మళ్లీ దాయాదుల తిలకించే భాగ్యం ప్రేక్షకులకు దక్కింది భారత బౌలర్లు సమిష్టిగా రాణించి పాక్ ఏడు వికెట్లకు నూట ముప్పై ఒక్క స్కోర్కే పరిమితం చేశారు అనంతరం బ్యాటర్లు సమయోచిత ఇన్నింగ్స్ లతో టీమిండియా అలవొకగా లక్ష్యాన్ని ఛేదించింది గ్రూప్ లోనే టాప్ లో నిలిచి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది సెమీస్ లోను దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ ఫైనల్ కు తర్వాత టైటిల్ నిరీక్షణకు తెరపడుతుందేమోనని భావించిన శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడ్డాయి సూపర్ టెన్ గ్రూప్ టూలో భాగంగా కోల్కతాలో పాకిస్తాన్తో జరిగిన పోరులో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా బౌలర్లంతా మెరుగ్గా రాణించడంతో నూట పద్దెనిమిది పరుగులకే దాయాదిని కట్టడి చేయగలిగింది ఆ తర్వాత లక్ష చేతనలో భాగంగా ఆరంభంలో తడబడినప్పటికీ విరాట్ కోహ్లీ అద్భుత ఆఫ్ సెంచరీతో అజయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు కూడా పండుగే ఎలా అంటారా ఈ మ్యాచ్ ను కోట్లాది మంది చూస్తారు మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ చేస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది ఒకేసారి కోట్ల మందికి ప్రోడక్ట్ చేరుతుంది మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా బంపర్ ఆఫర్ ఇచ్చారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే హడావిడి అంతా ఇంత ఉండదు రెండు దేశాల అభిమానులతో పాటు న్యూస్ ఛానల్స్ స్పోర్ట్స్ ఛానల్స్ పోటా పోటీ కథనాలు నడుపుతాయి ఆదివారం జరిగే మ్యాచ్ కోసం క్రీడా అభిమానులందరూ టీవీలకే అతుక్కుపోతారు అదే మ్యాచ్ ఆదివారం వస్తే ఇంకేమైనా ఉందా రికార్డు స్థాయిలో టీఆర్పీలు నమోదవుతాయి ఈ నెల ఇరవై నాలుగున కూడా ఇదే జరగపోతుంది పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు పండుగ భారత్ పాకిస్తాన్ టీ ట్వంటీ మ్యాచ్ను కోట్లాది మంది చూస్తారు మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది ఒకేసారి కోట్ల మందికి ప్రోడక్ట్ ప్రజలకు దగ్గరవుతుంది అందుకే కంపెనీలు కూడా మ్యాచ్ సమయంలో ప్రకటనలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ను ప్రసార హక్కులు కలిగిన స్టార్ ఇండియా క్యాష్ చేసుకుంటుంది యాడ్ ఇస్తే వసూలు చేసే మొత్తాన్ని దాదాపు యాభై శాతం పెంచేసింది ఇండియా పాక్ మ్యాచ్ లో ఐదు వేల ఐదు వందల సెకండ్ల యాడ్స్ తో ఏకంగా వంద కోట్లకు పైగా ఆదాయం పొందాలి అని లక్ష్యంగా పెట్టుకుంది పది సెకండ్ల యాడ్కు ఇరవై ఐదు లక్షలు తీసుకుంటోంది సాధారణంగా భారత్ ఇతర మ్యాచ్లకు ఇప్పటి వరకు పది సెకండ్ల యాడ్కు పదహారు నుంచి పద్దెనిమిది లక్షలు వసూలు చేస్తుంది యాడ్స్ ద్వారానే భారీగా డబ్బు రాబట్టుకునేందుకు రెడీ అయింది స్టార్ యాజమాన్యం అందులో భాగంగానే యార్డ్ రేట్లను ఊహించని విధంగా పెంచేసింది అయితే స్టార్ ఇండియా టార్గెట్పై వరుణుడు ఎలాంటి ప్రభావం చూపుతాడో అర్థం కావడం లేదు ఆదివారం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు వర్షం పడేందుకు దాదాపు అరవై శాతం ఉందని అంటున్నారు మరోవైపు పాకిస్తాన్ క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టును మట్టి కనిపించగలిగితే ఓ బ్లాంక్ చెక్కును ఇనాంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు భారత్పై తమ జట్టు విజయం సాధిస్తే గిఫ్ట్ గా బ్లాంక్ చెక్ ఇస్తాను అని దానిమీద ఎంత మొత్తమైనా రాసుకోవచ్చని ఓ బడా పారిశ్రామికవేత్త ఆఫర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఈ బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చిన ఆ పెట్టుబడిదారుడి పేరును వెల్లడించడానికి ఆయన ఇష్టపడడం లేదు దాని గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టం చేశారు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ తర్వాత అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు బాబర్ లోని తమ టీం బ్యాటింగ్ బౌలింగ్ల్లో పకడ్బందీగా ఉందని ఎలాంటి ఓడించగలుగుతుందని భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉందంటే కోట్లాది మంది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు అందులోనూ కప్ మ్యాచ్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గత ప్రపంచ కప్ టోర్నమెంట్ రికార్డులను పరిశీలిస్తే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఏడు మ్యాచ్లు వార్ వన్ సైడ్ అయినట్లుగా సాగాయి పంతొమ్మిది నుంచి రెండు వరకు టీమిండియా రికార్డులను బద్దలు కొట్టింది ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై తమకు ఎదురులేదని నిరూపించింది ప్రపంచ కప్లో ఇండియా పాకిస్తాన్ లో ఏడు సార్లు తలపడ్డాయి అన్ని మ్యాచ్ల్లో హోరాహోరీగా సాగాయి అయితే చివరి విజయం మాత్రం భారత్ ని వరించాయి పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రపంచకప్ లో తొలిసారి దాయాదుల సమరం సాగింది అజారుద్దీన్ నేతృత్వంలోని భారత్ సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసింది ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పదహారు పరుగులు చేసింది సచిన్ టెండూల్కర్ అరవై రెండు బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేశాడు ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నూట డెబ్బై మూడు పరుగులకే ఆల్అౌట్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రపంచకప్ రెండోసారి భారత్ పాక్లు ఢీకున్నాయి బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ మ్యాచ్ లో నవజ్యోత్ సిద్ధు అజయ్ జడేజాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఓపెనర్ గా వచ్చిన సిద్ధు నూట పదిహేను బంతుల్లో తొంభై మూడు పరుగులకే అవుట్ అయితే చివరిలో బ్యాటింగ్కు దిగిన అజయ్ జడేజా ఇరవై ఐదు బంతుల్లో నలభై ఐదు పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు దీంతో పాక్ ముందు రెండు వందల ఎనభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్ భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అమీర్ సోహైల్ సేనా మొదట్లో దూకుడుగా ఆడింది కెప్టెన్ సోహైల్ అయితే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు ఒకానొక దశలో వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్లో ఫోర్ కొట్టి మళ్లీ ఇలాగే కొడతానన్నట్లు సైగలు చేశాడు ఆ తర్వాత ఓవర్లోనే సోహైల్ ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపాడు వెంకటేష్ ప్రసాద్ రెండు జట్ల మధ్య ఏ మ్యాచ్ జరిగినా వీరిద్దరి ఫైట్ గురించి చెప్పుకోకుండా ఉండలేరు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ నలభై తొమ్మిది ఓవర్లలో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకు ఆలౌట్ అయ్యింది దీంతో ముప్పై తొమ్మిది పరుగుల తేడాతో టీమిండియా ముచ్చటగా మూడోసారి దాయాదులు తలపడ్డారు ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మళ్లీ భారత్దే విజయం మొదట బ్యాటింగ్ చేసిన అజారుద్దీన్ సేనా ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఏడు పరుగులు చేసింది పాకిస్తాన్ను నూట ఎనభై పరుగులకే ఆలౌట్ చేసి నలభై ఏడు తేడాతో గెలుపొందింది రెండు వేల మూడు వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై మూడు పరుగులు సాధించింది గంగూలీ నేతృత్వంలోని టీమిండియా పాక్ బౌలర్లకు చుక్కలు చూపించింది నలభై ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల డెబ్బై ఆరు పరుగులు చేసి కప్లో తమకు తిరుగులేదని నిరూపించింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎదురుదాడితో షోయబ్ అఖ్తర్ లాంటి బౌలర్లు తేలిపోయారు డెబ్బై ఐదు బంతుల్లోనే తొంభై ఎనిమిది పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీరోల్ పోషించాడు ఈ మ్యాచ్ ద్వారానే డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అప్పర్ కట్ షాట్ ను పరిచయం చేశాడు రెండు వేల మరోసారి దాయాదులు మొహాలి వేదికగా కొదుమసింహల్లా తలపడ్డాయి ఎంఎస్ ధోని నేతృత్వంలోని భారత్ మరోసారి ప్రపంచకప్ను ముద్దాడింది తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల అరవై పరుగులు చేసింది మాస్టర్ బ్లాస్టర్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు నూట పదిహేను బంతుల్లో ఎనభై ఐదు పరుగులు సాధించి పాక్తో తన రికార్డులను మెరుగుపరుచుకున్నాడు ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు రెండు వందల ముప్పై ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయ్యింది దీంతో భారత్ డెబ్బై ఆరు తేడాతో గెలుపొందింది సచిన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది రెండు వేల పదిహేడులో ఆడిలైడ్ లో భారత్ పాక్లు తలపడ్డాయి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల పరుగులు చేసింది మిషన్ విరాట్ కోహ్లీ నూట ఇరవై ఆరు బంతుల్లో నూట ఏడు పరుగులు చేసి భారీ స్కోరు బాటలు వేశాడు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది మన బౌలింగ్ దెబ్బకు ఒక్క బ్యాట్స్మెన్ కూడా రాణించలేకపోయాడు నలభై ఏడు ఓవర్లలో రెండు వందల ఇరవై నాలుగు పరుగులకే చాప చుట్టేసింది దీంతో డెబ్బై ఆరు పరుగులతో ఘన విజయం సొంతం చేసుకుంది భారత్ రెండు వేల పంతొమ్మిదిలో మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ యాభై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి మూడు వందల ముప్పై ఆరు పరుగులు చేసింది అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ ను నలభై ఓవర్లకు కుదించారు డక్వర్త్ లూయిస్ పద్దతిలో పాక్ విజయ లక్ష్యాన్ని మూడు వందల రెండు పరుగులుగా నిర్ణయించారు కానీ పాక్ నలభై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల పన్నెండు పరుగులు మాత్రమే చేయగలిగింది ఓపెనర్గా బరిలోకి దిగి నూట నలభై పరుగులు చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది నూట ముప్పై మూడు బంతుల్లో నూట నలభై చేసిన హిట్ మ్యాన్ భారత గెలుపులో కీలక పాత్ర వహించాడు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అనేది హాట్ ఫేవరెట్ గా మారబోతోంది భారతీయులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఆన్ పేపర్ అండ్ ఆన్ ఫీల్డ్ టీమిండియా చాలా బలంగా కనపడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ మీద భారత నెగ్గి తీరుతుందనే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి కానీ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి ఒక్క బాబర్ ఆజం మాత్రం కనపడుతున్నాడు పాకిస్తాన్ టీం మొత్తంలో కూడా చూసినట్లయితే అతను ఒక్కడే మినుకు మినుగంటూ ఆశ కనపడుతుంది పాకిస్తాన్ టీంకి కానీ టీమిండియా మాత్రం అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా కనపడుతుంది భారత్ పాకిస్తాన్ మధ్యలో మ్యాచెస్ కూడా చూసుకుంటే గెలిచిన మ్యాచెస్ కూడా చూసుకుంటే వరల్డ్ కప్స్ అన్నింటిలో కూడా భారతే గెలిచినటువంటి పరిస్థితి రీసెంట్ మ్యాచెస్ అన్నింటిలో కూడా భారత్ మెరుగైన పర్ఫార్మెన్స్ చూపెడుతుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించి భారత్ ఈ మ్యాచ్ను నెగ్గి తీరుతుంది అనేది సర్వత్రా కనపడుతుంది ఇక పాకిస్తాన్ ను నెగ్గడానికి ఆ దేశం ఇప్పటికే బ్లాంక్ చెక్కులు ఇస్తామని ప్రకటించింది చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి భారత్ మీద గెలవడం అనేది పాకిస్తాన్కి ఒక పరువు సమస్యగా ఉంటుంది ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నా వాటికి వస్తే భారత్కైనా అంతే కానీ భారత్ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్లో ఉన్నటువంటి బౌలర్స్ కావచ్చు బ్యాట్స్మెన్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి బలంతో మనకు ఉన్నటువంటి బలంతో ఈజీగా పాకిస్తాన్ మీద నెగ్గేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తారు కాబట్టి ఈజీగా నెగ్గుతుంది కేక్ వాక్ లాంటిదే అని ఒక ధీమా కనబడుతుంటుంది కానీ పాకిస్తాన్లలో కాదు ఉన్న ట్రాక్ రికార్డు పరిశీలిస్తే పాకిస్తాన్ ఓడిపోయింది చాలాసార్లు ఓడిపోయింది వరుసగా ఓడిపోతూ వస్తుంది మళ్ళీ ఓడిపోతుంది అనేది వాళ్ళకు కనబడుతుంది కానీ ఎక్కడో గెలిపిస్తారని ఒక ధీమా గెలవాలని ఒక ఆశ ఒక ఒక ఫైటింగ్ స్పిరిట్ కనపడుతూ ఉంటుంది భారత్ అని కానీ పాకిస్తానీ పాకిస్తాన్ టీంలో కానీ మరి ఏ విధమైనటువంటి ఫైటింగ్ స్పిరిట్ చూపిస్తారు రేపు మ్యాచ్ రసవత్రంగా సాగుతుందా లేదంటే వన్ సైడ్ అయిపోతుందా భారత్ ఈజీగా అనేది వేచి చూడాలి